అనగానే T20లకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు విరాట్. ఇదిలా ఉండగా కోహ్లీని దారుణంగా అవమానించింది ఐసీసీ. దాంతో ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఆ వివరాలేంటి? T20 వరల్డ్ కప్ 2024 టైటిల్ను కైవసం చేసుకున్న టీమిండియా ప్రతి ఒక్క భారతీయుడిని ఆనందంలో ముంచెత్తింది. ఇక ఈ టోర్నీలో దారుణంగా విఫలమైన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలకమైన ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్తో కలిసి పటిష్టమైన భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ మ్యాచ్లో 76 పరుగులతో విన్నింగ్ నాక్ ఆడాడు రన్ మెషిన్. ఇక వరల్డ్ కప్ గెలవగానే T20లకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు విరాట్. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీని దారుణంగా అవమానించింది ఐసీసీ. దాంతో ఫ్యాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. T20 వరల్డ్ కప్ ఫైనల్లో విన్నింగ్ ఇన్నింగ్స్తో తన ఫామ్పై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఇక టీమిండియా ప్రపంచ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్కు కోహ్లీ గుడ్ బై చెప్పాడు. యంగ్ క్రికెటర్లకు అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపాడు. ఐసీసీ తన T20 వరల్డ్ కప్ 2024 జట్టును తాజాగా ప్రకటించింది. అందులో విరాట్ కోహ్లీకి స్థానం దక్కలేదు. దీనిపై ఐసీసీపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఫైనల్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీని ఎందుకు సెలెక్ట్ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. అయితే టోర్నీ మొత్తం రాణించిన ఆటగాళ్లకే తమ జట్టులో స్థానం ఇచ్చింది ఐసీసీ. అయితే ఐసీసీ ప్రకటించిన జట్టులో టీమిండియా ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఏకంగా 6 ఆటగాళ్లు ఈ జట్టులో స్థానం దక్కించుకున్నారు. అందులో వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, బుమ్రా, హర్షదీప్ సింగ్లు చోటు దక్కించుకున్నారు. 4 ప్లేయర్లు ముంబై ఇండియన్స్ టీం వాళ్లే కావడం గమనార్హం. అయితే ఇందులో విరాట్ కోహ్లీకి స్థానం దక్కకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. టీమిండియా ప్లేయర్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు ఉన్నారు. ఐసీసీ ప్రకటించిన T20 వరల్డ్ కప్ 2024 జట్టు రోహిత్ శర్మ, రహమనుల్లా గుర్బాజ్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, స్టోయినిస్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రషీద్ ఖాన్, హర్షదీప్ సింగ్, బుమ్రా, ఫజల్ హక్, ఫారూకీ, ఆండ్రిచ్ నోటే.